Hi friends, ఈ రోజు మనం ఎక్సెల్ లో ఫ్రీక్వెంట్ గా నేను ఉపయోగించే షార్ట్ కట్స్ కొన్ని చెప్తాను. ఇందులో యాక్చువల్గా 200 పైన షార్ట్ కట్స్ ఉండొచ్చు. అన్ని గుర్తుపెట్టుకుంటే అవసరానికి ఏది గుర్తురాదు. అందుకనే నాకు బాగా యూజ్ అయ్యేది మీకు పనికి వస్తుంది అనుకున్నవి మాత్రం చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం నోట్ చేసుకోండి ఇవి. ఎగ్జాంపుల్, ఈ రో ఉంది, 24th రో ఉంది, సేమ్ ఇదే డేటా నాకు కింద కావాలి. ఎగ్జాంపుల్ ఈ పేరు పైన ఉన్న పేరే కింద కూడా టైప్ చేయాలి, లేదంటే పైన ఉండే కింద కూడా టైప్ చేయాలి. ప్రతిసారి నేను సేమ్ టైప్ చేయకుండా కంట్రోల్ ప్లస్ డి, అంటే కంట్రోల్ డి కొడితే పైన ఏముందో కింద వచ్చేస్తుంది. లేదంటే ఈ రో మొత్తం సెలెక్ట్ చేసి కూడా కంట్రోల్ ప్లస్ డి అంటే పైన ఏముందో కింద అది వచ్చేస్తుంది. ఇది చాలా సందర్భాల్లో చాలా టైం కూడా సేవ్ చేస్తుంది మనకి. ఇది ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్. ఇలాగే ఇదే డేటా ఇదంతా కూడా ఫిల్ చేయాలనుకున్నాను. సేమ్ డేటా ఉంది, లేదంటే ఇదే నెంబర్ వీళ్ళందరికీ ఉంది అనుకుందాం. సేమ్ టైప్ చేయకుండా ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ డి అని కొడితే మొత్తం అదే ఫిల్ అయిపోతుంది. ఇది ఒక షార్ట్ కట్, బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇలాగే ఇక్కడ ఉన్న డేటా రైట్ సైడ్కి రావాలి, కంట్రోల్ ప్లస్ ఆర్, సేమ్ రైట్కి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న డేటా రైట్ నేను ఏదైనా సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ ఆర్, లేదంటే ఈ ఒక్క సెలెక్ట్ చేసి రైట్లో కంట్రోల్ ప్లస్ ఆర్, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. రిపీటెడ్గా కొట్టాల్సిన అవసరం వచ్చిన చోట్ల ఇలా టైప్ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి ఈకి ఎఫ్ మధ్య నేను ఒక రో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది రైట్లకి ఇచ్చి ఇన్సర్ట్లోకి వెళ్ళి రో అనే ఇది టైప్ చేయడం కూడా ఒక పద్ధతి. ఇంకా ఈజీగా చేయాలి అంటే జస్ట్ సింపుల్గా కంట్రోల్కి ప్లస్కి ఈ రెండు టైప్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. ప్లస్ న్యూమరికల్ బోర్డ్ ఏదైనా కొట్టచ్చు, లేదంటే ఈ బ్యాక్ స్పేస్ పక్కన ఉంటుంది చూడండి, ఆ ప్లస్ అయినా కొట్టచ్చు. ఇలాగ ఏదైనా ఇన్సర్ట్ అయింది లేకపోతే డిలీట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ మైనస్కి, మైనస్ కూడా అంతే. అలాగే ఎక్కడ నుంచి అయినా కానీ తీసుకోవచ్చు, మైనస్ అనేది టైప్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఒకటి యాడ్ చేయాలనుకున్నాను కంట్రోల్ ప్లస్, అది తీసేయాలనుకున్నాను కంట్రోల్ మైనస్. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన కూడా అవసరం లేదు, సింపుల్ కీలు. నెక్స్ట్ రోస్ కూడా అంతే అండి, కంట్రోల్ ప్లస్ ఒక రో ఇన్సర్ట్ అయింది, కంట్రోల్ మైనస్ ఆ రో పోయింది, కంట్రోల్ మైనస్ ఆల్రెడీ ఉన్న సెలెక్ట్ అయిన రో పోయింది, కంట్రోల్ మైనస్ అట్లా అనమాట. నెక్స్ట్, ఇవి నేను రెగ్యులర్గా యూస్ చేసేవి, ఇవి బాగా యూజ్ అవుతాయి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్, ఇది సమ్ చేయాలన్నప్పుడు కూడా ఆల్ట్ ఈక్వల్టీ కొడితే ఇది కూడా రెగ్యులర్గా వాడుతుంటాం, అన్నీ కలిపి ఒకేసారి సమ్ అవుతాయి, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి, ఎట్లా ఉందో చెప్పండి.